హలో ఎవరివన్ వెల్కమ్ టు గోవిద్య ఈరోజు మనం ఆర్ఆర్బి జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఓకేనా ప్రతి క్వశ్చన్ని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు డాష్ ఈజ్ ఏ వెల్ నౌన్ కాన్స్టిలేషన్ దట్ క్యాన్ బి సీన్ ఇన్ ది ఈవినింగ్ ఈవినింగ్ దిస్ ఈ

స్టార్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి అవునా డిఫరెంట్ కొన్ని స్ట్రైట్గా ఉంటాయి కొన్ని వేరే ప్యాటర్న్లో ఉంటాయి సో ఇక్కడ కాన్స్టిలేషన్స్ ఏంటి ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ ఓకేనా ఫస్ట్ కాన్స్టిలేషన్స్ అంటే అర్థమైన తర్వాత మనకి ఈ ఫార్మేషన్ ఏంటనేది అర్థమవుతుంది ఏమని అడిగాడు వెల్ నౌన్ కాన్స్టిలేషన్ దట్ క్యాన్ బి సీన్ ఇన్ ది ఈవినింగ్ ఈవినింగ్ మనం చూసే కాన్స్టిలేషన్ ఏంటి అని అడిగాడు ఇది మనకి కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసేయగలం కాన్స్టిలేషన్ అంటే ఏంటో తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసేయగలం ఇక్కడ ది హంటర్ అని ఇచ్చాడు ది హంటర్ అని కనిపించిందంటే అది ఖచ్చితంగా ఈ కాన్స్ ఓరియన్ కాన్స్టిలేషన్ అవుతుంది మీకు హంటర్ అనే వర్డ్ మన జాగ్రఫీలో ఎక్కడ కనిపించినా కాన్స్టిలేషన్ అనేది ఓరియన్ కాన్స్టిలేషన్ అవుతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఆర్ కాల్డ్ ఇక్కడ మనం ఇందాక ఏమని చెప్పాం కాన్స్టలేషన్స్ అంటే ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ అని చెప్పాం వీడు క్వశ్చన్లో ఇచ్చాడు ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ చెప్పండి ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుంది ఆన్సర్ ప్లానెట్స్ ప్లానెట్స్ అంటే గ్రహాలు గ్రహాలు అవుతుందా గ్రహాలు ప్యాటర్న్స్ డిఫరెంట్ స్టార్స్ ప్యాటర్న్స్లో ఫామ్ అవుతుందా ఏమని చెప్పుకున్నాం ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ అంటే కాన్స్టిలేషన్స్ అనే కదా డిస్కస్ చేసుకున్నాం సో ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ అంటే కాన్స్టిలేషన్ కాన్స్టిలేషన్ అనేది మనకు తెలిస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు చూసారా ఎంత ఈజీయో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిలేషన్ ఇన్ ది స్కై నాట్ అనే వర్డ్స్ ని మనం జాగ్రత్తగా గమనించాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడు ఏ టెస్ట్ రాసినా నాట్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏమన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిలేషన్ ఇన్ ది స్కై స్కైలో ఈ కిందిచ్చిన ఆప్షన్స్లో ఏది కాన్స్టిలేషన్ కాదు అని అడుగుతున్నాడు ఏది కాదు చెప్పాలంటే ఫస్ట్ కాన్స్టిలేషన్స్ ఏంటో మనకు తెలియాలా కాన్స్టిలేషన్స్ ఏంటంటే మనకి సరే ఈ ఫోర్ థింగ్స్ మనకి తెలియదు కాన్స్టిలేషన్స్ అంటే తెలీదు కానీ సిరియస్ సిరియస్ అంటే తెలుసుగా సిరీస్ అంటే ఏంటి స్టార్ ఇది బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ది యూనివర్స్ అనమాట బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ది యూనివర్స్ నే సిరి సీరియస్ అంటాం ఈ సీరియస్కే ఇంకో నేమ్ ఏంటి డాగ్ స్టార్ ఇది స్టార్ అయింది ఆబ్వియస్లీ మిగిలినన్ని కాన్స్టిలేషన్స్ అయితే అవునా ఏమని అడిగారు క్వశ్చన్ లో నాట్ ఏ కాన్స్టిలేషన్ కాన్స్టిలేషన్ కానిది ఏది అని అన్నారు ఇది కాన్స్టిలేషన్ కాదా కాదు కదా ఇది ఒక స్టార్ స్టార్ అంటే కాన్స్టలేషన్ కాదు ఓకేనా ఇక్కడ సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ ఏ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ నోన్ ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి బిలియన్స్ ఆఫ్ స్టార్స్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఫార్మేషన్ ఏమంటాం జనరల్గా కాన్సెప్ట్ మనం చూసుకుంటే మనం స్టార్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ ఎక్కడ ఉంటాయి గ్యాలక్సీస్లోనేనా గ్యాలక్సీస్ ఎలాగైనా ఉంటాయి సో ఇక్కడ ఏమడిగారు బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ డస్ట్ అండ్ గ్యాసెస్ ఈజ్ నోన్ యాజ్ అంటే గ్యాలక్సీ మరి మీకు డౌట్ రావచ్చు కాన్స్టలేషన్ వరల్డ్ యూనివర్స్ ఎందుకు కాదు అని వరల్డ్ అనేది కాదు ఇది మనకి తెలుసు ఓకే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసాం ఆప్షన్ సి కాన్స్టిలేషన్ కాన్స్టిలేషన్ అంటే ఏమన్నాను ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ సో కాన్స్టిలేషన్ ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ అన్నప్పుడు ఇది మనకి దీనికి ఆప్షన్ అవుతుందా అవ్వదు సో ఇది కాదు ఇది కాదు అంటే ఫస్ట్ ఏ బి అనేవి ఉన్నాయి యూనివర్స్ యూనివర్స్లో బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి డస్ట్ ఉంటుంది గ్యాసెస్ ఉంటుంది క్లౌడ్ ఉంటుంది అలాగే ఇంకేముంటాయి ప్లానెట్స్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఏమని అడిగాడు ఏ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ స్టార్స్ అండ్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్ ఈజ్ నోన్ యాజ్ అని అన్నాడు యూనివర్సల్ ఇంకా ఎక్కువ ఉంటాయా స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ దాంట్లో మాత్రమే ఇవి ఉండేవి ఏంటి అంటే గ్యాలక్సీస్ సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ది స్టడీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ నోన్ యాజ్ ఇక్కడ స్టడీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ నోన్ యాజ్ అన్నప్పుడు యూనివర్స్ స్టడీ చేసే స్టడీ చేసే థీరీ ఏంటి అంటే మనకి తెలుసు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి యానిమల్స్ గురించి డిస్కస్ చేసుకునేది ఎటిమాలజీ అంటే అది ఒక థీరీ గ్యాలక్సీస్ గురించి డిస్కస్ చేసుకునేది యానటోమీ కూడా మనం స్టార్స్ గురించి డిస్కస్ చేసుకునేది కాస్మాలజీ స్టడీ ఆఫ్ యూనివర్సిటీ యూనివర్స్ అంటే ఏంటి ఇక్కడ కాస్మాలజీ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ది ఎక్సో ప్లానెట్ ఎక్సో ప్లానెట్ ఎక్సో ప్లానెట్ అంటే ప్లానెట్ సబ్ ప్లానెట్ అని అర్థం అంటే మనకి చాలా రాక్స్ మినీ ప్లానెట్స్ యూనివర్స్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట అందులో కొన్ని ఎక్సో ప్లానెట్ అంటే ప్లానెట్కి సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి వాటిని సైంటిస్టులు కనుగొని వాటికి నేమ్స్ ఇచ్చారు ఓకేనా అది ఎక్సో ప్లానెట్ అంటే నేమ్ ది ఎక్సో ప్లానెట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రెట్టి క్లోజ్ కజిన్ ఆఫ్ ఎర్త్ ప్రెట్టి క్లోజ్ కజిన్ ఆఫ్ ఎర్త్ అంటే ఎర్త్కి దగ్గరగా ఉన్న ఒక సబ్ ప్లానెట్ ఎక్సో ప్లానెట్ ఏంటి అనేది క్వశ్చన్ దాన్ని ఎత్ టూ పాయింట్ అని కూడా అంటారు ఏంటంటే మనకి కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటీరియల్ విచ్ సైంటిస్ట్ హ్యావ్ నేమ్డ్ యూనివర్స్లో ఉన్న ప్రతి మెటీరియల్కి సైంటిస్ట్లు వాళ్ళు నేమ్స్ అనేవి పెట్టారంట ఏం నేమ్స్ పెట్టారు అంటే మ్యాటర్ అంటే చాలా మ్యాటర్ అనేది మన యూనివర్స్లో ఉంది అని చెప్పి మ్యాటర్ అనే నేమ్ అనేది పెట్టారంట ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద నియరెస్ట్ స్పైరల్ గ్యాలక్సీ టు మిల్కీ వే ఈజ్ గ్యాలక్సీస్ అన్ని స్పైరల్గానే ఉంటాయా ఓకే గ్యాలక్సీస్ అన్ని స్పైరల్గా ఉంటాయి ది నియరెస్ట్ స్పైరల్ గ్యాలక్సీ అంటే మనకి మన గ్యాలక్సీ ఏంటి మిల్కీ వే గ్యాలక్సీ మనం ఉంటున్న గ్యాలక్సీ మిల్కీవే గ్యాలక్సీ అంటే ఇక్కడ అడుగుతున్నారంటే మన మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ ఏంటి అని అడుగుతున్నారు ఏంటి మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ అంటే ఆండ్రోమెడా గ్యాలక్సీ ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ యాండ్రోమెడా యాండ్రోమెడా ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యాలక్సీ రైట్ ఆప్షన్స్లో ఇచ్చారా గ్యాలక్సీ నైబరింగ్ వే సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్లోజెస్ట్ ఆర్ నియరెస్ట్ ది గ్యాలక్సీ టు ది వే దగ్గరగా ఉన్న గ్యాలక్సీ ఏంటి దేనికి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ అంటున్నాడు మన వే గ్యాలక్సీకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ ఏంటి అని అడుగుతున్నారు దగ్గరగా ఉన్న గ్యాలక్సీ ఏంటి ఆండ్రోమెడా అయ్యేనా సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ సి ఆండ్రోమెడా గ్యాలక్సీ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ హౌ ఓల్డ్ ఈజ్ అవర్ యూనివర్స్ యూనివర్స్ ఫామ్ అయ్యి ఎంత టైం ప ఎంత ఏ సంవత్సరంలో అంటే ఎప్పుడు యూనివర్స్ అనేది మనకి ఫామ్ అయ్యింది అనేది ఇక్కడ క్వశ్చన్ ఎప్పుడు ఫామ్ అయ్యింది జనరల్గా అంటే థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఎగో మరి థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఎగో అని అంటున్నారు కదా మరి ఆప్షన్స్లో ఇవ్వలేదు కదా అని అడగవచ్చు ఇక్కడ మనకి థర్టీన్ పాయింట్ ఎయిట్ అంటే సిమిలర్లీ థర్టీన్ బిలియన్ ఇయర్స్ ఎగో థర్టీన్ అండ్ సంథింగ్ పాయింట్ అని ఇచ్చారంటే అది ఆప్షన్ కింద మనం పెట్టుకోవచ్చు అప్పుడు ఇది ఏ ఆప్షన్ అవుతుంది ఆప్షన్ ఏ థర్టీన్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ అనేది ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ స్లైడ్ జార్జ్ లెమెట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ డాష్ జార్జ్ లెమిట్రీ అనేది అంటే జార్జ్ లెమిట్రీ అంటే ఏంటంటే ఆయన ఒక సైంటిస్ట్ ఆయన ఏం చేశారు అంటే యూనివర్స్ అనేది అసలు ఎలా ఫామ్ అయింది అనేది చెప్పారు యూనివర్స్ ఎలా ఫామ్ అయిందని చెప్పారు అని అంటున్నాను యూనివర్స్ ఎలా ఫామ్ అయ్యారు అని చెప్పిన దానికి ఒక థీరీ ఉంది అదే మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థీరీ దట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థీరీ సో జార్జ్ లెమిట్రీ ఈస్ అసోసియేటెడ్ విత్ ద బిగ్ బ్యాంగ్ థీరీ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ది బిగ్ బ్యాంగ్ థీరీ వాజ్ ప్రపౌండెడ్ బై అంటే ఈ బిగ్ బ్యాంగ్ థీరీని చెప్పిన సైంటిస్ట్ ఎవరంట జార్జ్ లెమిట్రీ ఓకేనా జార్జ్ లెమిట్రీ అని అతను బిగ్ బ్యాంగ్ థీరీ గురించి చెప్పారు బిగ్ బ్యాంగ్ థీరీ అంటే ఏంటి అసలు ఇక్కడ యూనివర్స్ అనేది అసలు ఎలా ఫామ్ అయిందో చెప్తుంది థీరీ ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ మిల్కీ వే మిల్కీవే అంటే ఏంటి అది ఒక గ్యాలక్సీ అయినా జనరల్గా గ్యాలక్సీలు ఏ షేప్లో ఉంటాయి స్పైరల్ షేప్ సో ఆప్షన్స్ చూసుకుంటే స్పైరల్ అనే వర్డ్ ఇక్కడ ఉంది సో ఆప్షన్ ఏమవుతుంది సి అనేది ఆప్షన్ అవుతుంది సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ మిల్కీవే అంటే ఆన్సర్ వచ్చి స్పైరల్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్గనైజేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమింగ్ ఆఫ్ ది కాన్స్టిలేషన్ మనకి ఒక ఆర్గనైజేషన్ అనేది కాన్స్టిలేషన్ అనే కాదు ప్రతి యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీలో జరిగే ప్రతి దానికి నేమ్స్ పెట్టడం దాని గురించి చెప్పడం ఒక ఆర్గనైజేషన్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ దీన్నే ఐఏయూ అని కూడా అంటారు ఓకేనా ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనే ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది యూనివర్స్లో దేనికి నేమ్స్ పెట్టాలన్నా ఏం జరుగుతున్నాయన్నా సైంటిస్ట్లు ఏం కనుక్కున్నా ఏ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఓకే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ హౌ మెనీ కాన్స్టిలేషన్స్ ది యూనివర్స్ యూనివర్స్లో ఎన్ని కాన్స్టిలేషన్స్ ఉన్నాయి అని చెప్పి అని అడుగుతున్నారు ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ అనమాట ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ యూనివర్స్ అని ఎప్పుడు ఫామ్ అయిందంటే థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అగో అది కూడా ఫ్యాక్చువల్ డేటాయే కదా అది అలా గుర్తుపెట్టుకుంటున్నాము ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడంటే హౌ మెనీ కాన్స్టలేషన్స్ ఆర్ దర్ యూనివర్స్ అంటే ఎయిటీ ఎయిట్ కాన్స్టిలేషన్స్ అనేవి మన యూనివర్స్లో ఉన్నాయి సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఓకే ది స్టార్స్ ఆర్ మెయిన్లీ మేడప్ ఆఫ్ స్టార్స్ అనేవి ఏ గ్యాసెస్ని కలిగి ఉంటుంది అని అడుగుతున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టార్స్ లావనివ్వండి లేక మనం ప్లానెట్స్లో అవనివ్వండి యూనివర్స్లో జనరల్గా మనకి ఆక్సిజన్ అనేది ఫార్మేషన్ ఎక్కువ ఉంటుందా ఉండదు సో ఇక్కడ మనం ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం అనుకోండి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది సో మనం జనరల్గా సన్లోని హైడ్రోజన్ హీలియం అనేది ఎక్కువ ఉంటుంది అనేది జనరల్గా తెలిసిన విషయం ఓకే సన్ ఈజ్ ఏ స్టార్ రైట్ సో ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ హైడ్రోజన్ సిమిలర్గా ఉంది సన్లో హైడ్రోజన్ హీలియం అనేది ఉంటుంది అన్నాను సన్ ఈజ్ ఏ స్టార్ ఇక్కడ ఏమని అడిగారు స్టార్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్టార్స్లో ఏమేమి ఉంటాయి అన్నారు సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి ఎంటి ఆన్సర్ అంటే హైడ్రోజన్ అండ్ హీలియం ఓకే నెక్స్ట్ డ్యాష్ ఈజ్ నాట్ నాట్ అగైన్ నాట్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ అనమాట డ్యాష్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది బేసిక్ టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ గ్యాలక్సీస్ జనరల్గా ఏ ఏ షేప్లో ఉంటాయన్నాను స్పైరల్ స్పైరల్ షేప్లో ఉంటాయి అండ్ ఈ గ్యాలక్సీస్లో చాలా ప్లానెట్స్ స్టార్స్ ఉంటాయి అవి ఎలిప్టికల్ పాత్లో తిరుగుతాయి సో గ్యాలక్సీస్ ఎలిప్టికల్ వేలో కూడా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇంకా ఏ సి అనేది ఉంది రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ రెండిట్లో ఏదో ఒకటే అవుతుంది ఎందుకంటే రెండు ఆపోజిట్ టెన్స్ కాబట్టి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సీస్ అనేది అనే దానికి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ అనేది ఉంటుందా ఉండదు అంటే అవి రెగ్యులర్గా తిరుగుతాయా అంటే తిరగవు సో ఆప్షన్ ఇక్కడ అంటే రెగ్యులర్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది ఎందుకంటే నాట్ అని అడిగారు కాబట్టి ఇర్రెగ్యులర్ ఈజ్ ద రైట్ అవుతుంది రైట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్లో ఏమని అడిగారు డాష్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది బేసిక్ టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అని అడిగారు అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది రెగ్యులర్స్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ ద నేమ్ గ్రేట్ బీర్ ఈజ్ ఏ గ్రేట్ బీర్ అనే వర్డ్ ఏమంటారు ఆ నేమ్ అనేది దేనికి సంబంధించి గ్రేట్ బీర్ అనే వర్డ్ దేనికి సంబంధించి ఇక్కడ మనం ఇది దేనికి చెందింది అనేది తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం దేనికి చెందిందంటే కాన్స్టిలేషన్ కాన్స్టిలేషన్లో మనం గ్రేట్ బీర్ అనే కాన్స్టిలేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం కాన్సెప్ట్లో అందుకే ద నేమ్ గ్రేట్ బీర్ అనేది దేనికి సంబంధించింది అంటే కాన్స్టిలేషన్స్ ఓకే నెక్స్ట్ హబుల్స్ లా ఈజ్ రిలేటెడ్ టు హబుల్స్ హబుల్ అంటే ఒక సైంటిస్ట్ ఆ సైంటి ఆ సైంటిస్ట్ పేరు ఏంటంటే ఎడ్విన్ హబుల్ హబుల్స్ లా అనేది దేనికి సంబంధించింది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ దేనికి సంబంధించింది అంటే యూనివర్స్ సంబంధించింది హబుల్ అనే వ్యక్తి దే దేని గురించి ఆయన డిస్కస్ చేశారు అని అంటే యూనివర్స్ గురించి సో ఆబ్వియస్లీ యూనివర్స్ రిలేటెడ్ టెమ్స్ ఉన్నది ఆన్సర్ అవుతుంది యూనివర్స్ రిలేటెడ్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఆస్ట్రానమీ ఆస్ట్రానమీ అంటే యూనివర్స్ గురించి చెప్పేదే కదా సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి నెక్స్ట్ విచ్ ఈజ్ ద సెకండ్ సెకండ్ మోస్ట్ ఎబుండెంట్ ఎలిమెంట్ ఇన్ ది యూనివర్స్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు సెకండ్ మోస్ట్ ఎబుండెంట్ ఎలిమెంట్ యూనివర్స్లో ఉన్న అతి ఎక్కువగా ఉన్న గ్యాసెస్ కాంపోనెంట్ ఏంటి అని అన్నారు జనరల్గా యూనివర్స్లో ఎక్కువ ఏముంటుంది హైడ్రోజన్ అండ్ హీలియం స్టార్స్లో ఫామ్ అవుతుందంటే యూనివర్స్లో ఉన్నవే మనకి స్టార్స్ నెబుల ద్వారానే కదా స్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఆబ్వియస్లీ హైడ్రోజన్ హీలియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ రెండిటిలో చూసుకుంటే హైడ్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏమని అడిగారు ఫస్ట్ అని అంటే హైడ్రోజన్ ఆన్సర్ అవుతుంది కానీ ఇక్కడ సెకండ్ అని అడిగారు కాబట్టి హీలియం అనేది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ అన్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఈస్ ద బ్రైటెస్ట్ స్టార్ అబ్జర్వ్ దిస్ బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ది స్కై ఎట్ నైట్ నైట్ టైము చూస్తే మనకి బ్రైటెస్ట్ స్టార్ ఒక స్టార్ ఉంటుందంట ఆ స్టార్ ఏంటి ఇందాక చెప్పాను కదా బ్రైటెస్ట్ స్టార్ మనకి ఎప్పుడు బ్రైటెస్ట్ స్టార్ అని అనగానే సిరియాస్ అని పేరు మనకి రావాలి సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది బ్రైటెస్ట్ స్టార్ అంటే సిరియాస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టార్ క్యాన్ బి లొకేటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఓరియన్ కాన్స్టిలేషన్ ఏ స్టార్ ఓరియన్ కాన్స్టిలేషన్ ద్వారా మనకి లొకేట్ అయి ఉంటుంది అని చెప్పి అని అడిగారు ఓకేనా ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాన్స్టిలేషన్ని లొకేట్ చేసేది అని అడుగుతున్నారు ఆన్సర్ ఏమైతుందంటే సిరియస్ ఓకేనా ఈ స్టార్ కాన్స్టిలేషన్కి లొకేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ది క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ హైడ్రోజన్ హీలియం అండ్ అదర్ అయోనైజ్డ్ గ్యాసెస్ ఆక్యుపైయింగ్ ది స్పేస్ బిట్వీన్ ది స్టార్స్ అంటే స్టార్స్ మధ్యన స్పేస్ ఆక్యుపై చేసింది ఏంటి అని అడిగారు ఇక్కడికి జనరల్గా స్టార్స్ మధ్యన స్పేస్ని ఆక్యుపై చేసింది ఏంటి జనరల్గా అసలు స్టార్స్ అనేవి మనం ఏమని చెప్తాం గ్యాలక్సీస్ అంటే బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అనే కదా చెప్తాం సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది గ్యాలక్సీ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ హౌ డూ సైంటిస్ట్ రిప్రజెంట్ ది మిల్కీ వే విత్ ది యూజ్ ఆఫ్ ఆర్మ్స్ మిల్కీ వేని రిప్రజెంట్ చేసే థింగ్స్ ఏంటి ఆప్షన్స్లు ఇచ్చారు మనకి మిల్కీ వే అంటే ఎలా ఉంటుంది జనరల్గా మనకు తెలుసు కదా సిలిండ్రికల్గా ఉంటుందా ఉండదు స్పెరికల్గా అవును స్పెరికల్గా మనకి గ్యాలక్సీస్ అనేవి స్పెరికల్గానే ఉంటాయి స్పైరల్గానే ఉంటాయి స్పెరికల్ ఆర్ స్పైలర్ రెండు ఒకటే సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయింది ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది కాన్స్టిలేషన్ ఆఫ్ నార్థర్ ఎమిస్పియర్ ఇన్ స్కై నోన్ యాజ్ గ్రేట్ బియర్ ఓకే గ్రేట్ బీర్ అనేది కాన్స్టిలేషన్ అని మనకు తెలుసు నార్త్ నార్థర్న్ ఎమిస్పియర్లో స్కైలో గ్రేట్ బియర్ అనేది కాన్స్టిలేషన్ గురించి అడుగుతున్నాడు విచ్ ఆఫ్ ది కాన్స్టిలేషన్ ఆఫ్ నాత్ ఎంఎస్పీరియన్స్ కై నోన్ యాస్ గ్రేట్ బియర్ ఇలాంటి క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా చదవాలి సో ఆన్సర్ ఏమవుతుందంటే వరుస మేజర్ అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ది కాన్స్టిలేషన్ దట్ ఈజ్ విజిబుల్ డ్యూరింగ్ ది ఎర్లీ నైట్స్ ఎర్లీ నైట్స్ మనకి మాత్రమే ఎర్లీ నైట్స్ మాత్రమే విజిబుల్ అవుతుంది అది కూడా ఎప్పుడు సమ్మర్ సీజన్లో ఓకే ఆ కాన్స్టిలేషన్ ఏంటంటే మేజర్ ఒరసామేజర్ మేజర్ అనే కాన్స్టిలేషన్ కూడా ఇంపార్టెంట్ ఓరియన్ కాన్స్టిలేషన్ కూడా ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ది రిపీటెడ్ బిట్స్ అనమాట ఇవి నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెలిస్టియల్ బాడీ నాట్ ఏ సెలిస్టియల్ బాడీ నాట్ అని ఇచ్చాడు నాట్ అనిస్తే మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలన్నమాట సెలిస్టియల్ బాడీ సెలిస్టియల్ బాడీ అంటే ఏంటి అసలు సెలిస్టియల్ బాడీ అంటే షైనింగ్ అయ్యే ఒక ఆబ్జెక్ట్ నైట్ టైము షైనింగ్ అయితే దాన్ని సెలిస్టియల్ బాడీ అంటాం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్లో షైనింగ్ అయ్యే బాడీ అంటే షైనింగ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఏంటి సన్ షైనింగ్ అవుతుందా ఎస్ సన్ అనేది స్టార్ షైన్ అవుతుంది సన్కి లైట్ని ఇచ్చేసే శక్తి ఉంది బికాస్ ఇట్ ఈస్ ఎ స్టార్ స్టార్ స్టార్కి లైట్ని ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది ఎమిట్ చేసే శక్తి ఉండదు సో స్టార్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్లానెట్ ప్లానెట్ కూడా ప్లానెట్ కూడా సెల్షియల్ ఆబ్జెక్టే కానీ ప్లానెట్కి దాని ఓన్గా లైట్ని ఎమిట్ చేసే శక్తి ఉండదు కానీ అది లైట్ని ఎమిట్ చేస్తుంది ఎలా అంటే స్టార్ సన్ ద్వారా లైటింగ్ తీసుకొని లైటింగ్ అనేది ఎమిట్ చేస్తుంది సో ప్లానెట్స్ కూడా కరెక్ట్ ఆన్సరే సన్ కూడా కరెక్ట్ ఆన్సర్ సో ఈ రిమైనింగ్ థింగ్ ఓషన్ అనేది లైట్ ఏమి ఇచ్చేస్తుందా చేయదు సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది సెలిస్టియల్ బాడీ షైన్స్ ఇన్ ది స్కై సెలిస్టియల్ బాడీ షైన్స్ ఇన్ ది స్కై ఎట్ నైట్ నైట్ టైము షైన్ అయ్యే స్టార్ నైట్ టైము షైన్ అయ్యే సెలిస్టియల్ బాడీ ఏంటంటే సెలిస్టియల్ బాడీ అంటేనే షైనింగ్ అయ్యే ఆబ్జెక్ట్ అన్నాను సో ఆబ్వియస్ ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో షైనింగ్ అయ్యే ఆబ్జెక్ట్ ఏంటి స్టార్ ఏనా సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ది బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ ది నైట్ స్కై నైట్ స్కైలో మనకి బ్రైటెస్ట్ ప్లానెట్ ఏంటి అని అడిగారు బ్రైటెస్ట్ ప్లానెట్ ఏంటి నైట్ స్కైలో అంటే మనకి ఇక్కడ వేనస్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ హాటెస్ట్ బాడీ ఓకేనా చాలా హాట్గా ఉంటుంది అంట ఆ ప్లానెట్ బ్రైట్గా కూడా ఉంటుంది ఎందుకు అంటే దానికి కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే నెక్స్ట్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ గ్యాలక్సీ అంటే మనం ఇప్పుడు ఉంటున్న ప్లానెట్స్ అవనివ్వండి సోలర్ సిస్టమ్ అంటేనే సన్ అండ్ ఈ రిమైనింగ్ ప్లానెట్స్ ఈ యొక్క సిస్టమ్ ఒక గ్యాలక్సీలో ఉంటుంది ఆ గ్యాలక్సీయే ఉంటున్న గ్యాలక్సీ ఏంటి అంటే మిల్కీవే సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ప్లానెట్ హ్యాజ్ ఏ మూన్ నేమ్డ్ గ్యానిమేడ్ గ్యానిమేడ్ ఈ గ్యానిమేడ్ అంటే ఏంటంటే అదొక శాటిలైట్ న్యాచురల్ శాటిలైట్ మూన్ ఈజ్ ఏ నేచురల్ శాటిలైట్ ఏనా ఓకేనా ఇక్కడ ఏమన్నాడు ఒక మూను దాని యొక్క నేమ్ గ్యానిమేడ్ ఏ ప్లానెట్కి చెందినది అని అడిగారు ఏ ప్లానెట్కి చెందిందంటే జూపిటర్ చాలా ఇంపార్టెంట్ గ్యానిమేడ్ శాటిలైట్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రిపీటెడ్ బిట్ కాబట్టి ఓకేనా దీస్ ఆర్ ద బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ ఎవరీవన్